రైతులందరూ ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సిద్దిపేట జిల్లా జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. ఆరుతడి పంటలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఆరుతడి పంటలపై రైతులకు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఇప్పట్లో లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు సాగుతుందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్తో ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందన్నారు. ప్రతి రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ సంఘాలను ఏర్పాటు చేయడానికి భారతీయ నూనె గింజల ఉత్పత్తి సంస్థ నుంచి, హైదరాబాద్ నుంచి రీసెర్చ్ సెంటర్ నుంచి సైంటిస్టులు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ రైతులందరినీ సంఘటితం చేసి మన సిద్దిపేట జిల్లాలో రెండు మండలాలను ఏర్పాటు చేసుకొని చిన్నకోడూరు, అదేవిధంగా నారాయణపేట నుంచి వాళ్ళని ఒక సంఘాలుగా ఏర్పాటు చేసి నూనె గింజల ఉత్పత్తి ఏ విధంగా చేయాలి, దాని మీద రైతులను వాళ్ళను ప్రిపేర్ చేయడానికని వాళ్ళు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గౌరవ ఎంపీపీ గారు, వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. రైతు సమన్వయ సమితి సభ్యులు, అదేవిధంగా సర్పంచ్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఒక వరి దొడ్డు వడ్లను పండిస్తే ఇప్పుడు కొనే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు కనుక రైతులందరూ కూడా, మన ప్రాంతం అంతా నీళ్లు వచ్చాయి, ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తుంది కనుక ప్రత్యామ్నాయ పంటలు, ఈ నూనె గింజల్ని మనం దిగుబడి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కనుక.